పదాలు వాడి బెదిరించడం ఇటువంటివన్నీ జరిగింది. అవన్నీ కూడా నేను సవివరంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన మీదట నాకు ఇప్పుడే కోర్టు ద్వారా కూడా వచ్చిన సమాచారం ఏమంటంటే కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీ నాకు ప్రొవైడ్ చేయడానికి అంగీకరించింది. ఆ సంబంధిత అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ పంపడం జరిగింది. సో కాబట్టి ఇందుకు నేను మా లోక్సభ స్పీకర్ గారికి మా హోమ్ మినిస్టర్ గారికి కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో మంది నన్ను అభిమానించే ఎంతో మంది ఎంత తొందరగా సెక్యూరిటీ వస్తుందా అని మా కొంతమంది తక్కువ మంది అనుకోండి కొంతమంది దురాభిమానులు మా పార్టీ దురాభిమానులు రాకూడదని చెప్పి కూడా చాలా కోరుకున్నారు. పాపం వారి ఆశలు ఈరోజు అడియాసలైనవి. ఈ ఆర్డర్స్ డౌన్ బిలో పెర్కులేట్ అయ్యి ఐడెంటిఫై చేసి నాకు సెక్యూరిటీ ఇవ్వడానికి ఇంకొక 3-4 రోజులు బహుశా పట్టొచ్చు. నాకు ఈ సెక్యూరిటీ తొందరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక పోతే ఈ విషయాన్ని ఇంతటితో పక్కన పెడితే ఈ సెక్యూరిటీ విషయాన్ని ముఖ్యంగా నిన్న ఒక అద్భుతమైన సంఘటన రామ జన్మభూమి రాముడు జన్మించిన అయోధ్య నగరంలో సరయూ నది తీరంలో ప్రధానమంత్రి సాక్షాత్తు ఆయన అమృత హస్తాలతో శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆ సందర్భంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించమని కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఒక 4-5 రోజులు ముందుగానే కోరటం జరిగింది. అలాగే ఎస్విబిసి భక్తి ఛానల్లో కూడా అదొక దైవానికి సంబంధించిన సంఘటన కాబట్టి ఎస్విబిసి భక్తి ఛానల్లో కూడా లైవ్ టెలికాస్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సరే ఇదేది జరగలేదు సరికదా. చాలా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే వెంకట్రావు గారు అనే ఒక ఎమ్మెల్యే గోపాలపురం ఎమ్మెల్యే గారు ఆయన అసెంబ్లీ పరిధిలో మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఒక దేవాలయం కట్టడానికి శంకుస్థాపన చేశారు. అంటే అక్కడ రామాలయం రాముడికి ఒక ఆలయం అయోధ్యలో ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తే ఆ కార్యక్రమాన్ని కవర్ చేయండి అని చెప్పి హిందువుల మనోభావాల్ని గౌరవించండి అని చెప్పి చెప్తే మా గోపాలపురం ఎమ్మెల్యే గారు అమిత భక్తి భావంతో భక్తి ఉండొచ్చు తప్పులేదు గౌరవించండి మంచిది కానీ ఒక దేవాలయం గుడి అన్న పదం వాడారు. అది చాలా దారుణం. ఎందుకంటే హిందువుల మనోభావాల్ని చాలా దారుణాతి దారుణంగా దెబ్బతీసేది. గతంలో అక్కడ ఏదో ఖుష్బు గారికి ఆవిడని అమితంగా ప్రేమించే ఒక వ్యక్తి ఏదో చిన్న మందిరంలాగా ఏదో కట్టుకున్నాడని చెప్పి ఏదో చాలా పబ్లిసిటీ అయింది. అది ఓకే, అది అది పిచ్చి ఎవడో పిచ్చోడు ఓకే ఖుష్బు గారి మీద ప్రేమతో ఆయన ఏదో ఆరాధించాలని కట్టుకున్నాడు తప్పులేదు. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఆరాధించాడు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారికి గుడి కడుతున్నానంటూ ఒక హిందువుడిగా నేను దాన్ని తీవ్రంగా నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను. చర్చి కట్టుకోండి మీరు కావాలంటే, ఆ చర్చిలో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకోండి. దేవాలయం అన్న పేరు పెట్టి దేవాలయం అనే పదం కేవలం అది హిందువులకు సంబంధించిందే. తలారి వెంకట్రావు గారు మీరు తెలుసుకోండి, దేవాలయం పేరు పెట్టి ఆ దేవాలయంలో ముఖ్యమంత్రి గారు గొప్పవాడే కావచ్చు, ముఖ్యమంత్రి గారు మీకు అమిత మేము అందరూ కూడా గౌరవిస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, కానీ దేవాలయం పేరు పెట్టి హిందువుల మనోభావాల్ని అది కూడా ఒక పక్క సాక్షాత్తు ప్రధానమంత్రి గారు రామాలయం శంకుస్థాపన చేస్తే మీరు మీ ప్రేమాలయం కట్టుకోండి. కావాలంటే మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోండి, రోజు మీరు క్రిస్టియన్ అయితే కొవ్వొత్తులు వెలిగించుకోండి, మీరు హిందువు అయితే దీపారాధన చేసుకోండి, మంచిదే. కానీ మీరు పబ్లిక్లోకి వచ్చి దేవాలయం కడుతున్నామని చెప్పి హిందువుల మనోభావాల్ని ఇంత దారుణంగా దెబ్బతీయటం అన్యాయం.
मुख्यमंत्री गारी ना विनपमेंटे एंतमंद प्रजल हृदया उटर का देवालय प्रजल हृदया उड़ेला चूस पब्लिक देवालय पेर पी एम तो शंकुस्थापन ची आ हिंदू हेरिटेज एंड हिंदू कल्चर दानी आ फैब्रिक दयचे पाड़चेयद्दू अंजेप्पी मनस्फूर्ति मेकू विज्ञप्ति चेस्तुन्नानु मुख्यमंत्री गारु इटुवंटि दयचे एंकरेज चेयद्दू एंदुकंटे एदिगे कोद्दी ओदिगि उंडालि अनेदे मन सिद्धांतंगा पेट्टुकोवालि गानी ఇటువంటివి మరి మీరు ఎంకరేజ్ చేశారు అని నేను అనుకోట్లా మరి ఆల్్రెడీ మరి ఎక్స్‌పాన్షన్ కూడా అయిపోయింది మరి ఎందుకు అంత ఆవేశపడి దేవాలయ నిర్మాణాలు అది కూడా అక్కడ అయోధ్యలో రామమందిర శంకుస్థాపన రోజే ఇక్కడ ఇన ఇది చేయటం అనేది చాలా ఎబ్బెట్టుగా కూడా ఉంది దయచేసి దీనికి మీరు చాలా టాప్ ప్రయారిటీ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు ఇక ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది నిన్న అమరావతిలో మా మహిళా సోదరి మనులు హైవే మీద నిన్న మొన్న ఆ సామాజిక దూరం ఆ కరోనా కేసులు మళ్ళీ మీరు పెడతారన్న భయం వల్ల కావచ్చు లేదు కరోనాకి వారు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల కావచ్చు ఆ సామాజిక దూరం పాటిస్తూ గాంధేయ వాదంలో వారి నిరసన తెలియజేస్తూ ఉంటే కొద్దిమంది ఎందుకంటే నేను చూసా కొన్ని పోస్టింగ్లు ఆ పోస్టింగ్లు పెట్టిన వారి పేరు కూడా అక్కడ ఉంది ఆ పేరు చివర రెడ్డి అనే పదం కూడా ఉంది ఎందుకనో ఆశ్చర్యంగా ఆ పేరు చివర రెడ్డి అన్న పదం ఉన్నవారు చాలా ఎక్కువగా చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారు మొన్న జడ్జిల మీద గానే ఉంది ఎంతో ఒక గాంధీయవాదంలో ఒక పద్ధతిగా వారి నిరసన దీక్ష కడుపు మండి ఆకలి మంటతో వారి నిరసన దీక్ష తెలియజేస్తున్న మహిళా మనుల్ని కుక్కలతో పోల్చడం జరిగింది ముఖ్యమంత్రి గారు వారు వేట కుక్కలై వేటాడే సమయం దగ్గర పడే రోజు వస్తుంది దయచేసి ఇటువంటి నీచమైన నికృష్టమైన పోస్టింగ్లు పెట్టిన వాళ్ళ మీద ఇమిడియట్ గా మీరు కేసులు బుక్ చేయండి రంగనాయకమ్మ గారి లాంటి వృద్ధ మహిళల మీద ఎవరో పెట్టిన పోస్టింగ్ ని ఎటువంటి నీచమైన కంపారిజన్ లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టిన సంస్కృతి ఉన్న పోలీస్ వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఇటువంటి వాళ్ళ మీద జస్ట్ ఆ పేరు చివరన్న రెండు అక్షరాలకి మీరు వాల్యూ ఇచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే చాలా అపార్థం చేసుకోవాల్సి వస్తుంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక కుక్కలతో కుక్కలు చాలా విశ్వాసమైనయి ఆ మధ్యన నా గురించి మాట్లాడినప్పుడు కూడా ఎమ్మెల్యేలు కూడా కొద్దిమంది కుక్కలతోనే పోల్చుకున్నారు అంచేత ఆ రకంగా మీరు కుక్కలతో పోల్చారు అంటే అది వేరే విషయం కానీ ఈల వర్ణన ఆ రకంగా మాట్లాడాల ఎందుకంటే రెండు కాళ్ళు పైకి ఎత్తిన కొన్ని కుక్కల బొమ్మల్ని అక్కడ పెట్టారు ఆ కుక్కలు మళ్ళీ చెప్తున్నాను ఆ కుక్కలు వేట కుక్కలై తరిమే రోజు దూరంలో లేకపోలేదు అన్న అభిప్రాయం కలుగుతుంది అటువంటి ప్రొవోకింగ్ ఇట్ ఇస్ నాట్ థాట్ ప్రొవోకింగ్ ఇట్ ఇస్ హ్యూమిలియేషన్ మహిళా మనులు అంత గాంధేయవాదంలో అంత చక్కగా వారి నిరసనని ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు ఇబ్బందులు గురి చేయకుండా ట్రాఫిక్ ఇబ్బందులు గురి చేయకుండా ఆ మధ్యలో ఉన్న ఆ స్థలంలో సామాజిక దూరం పాటిస్తూ కేవలం ఒక చిన్న ప్లకార్డ్ తో నిరసన వ్యక్తం చేస్తే కుక్కలతో పోలుస్తారండి ఎంత అన్యాయం సార్ ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా పన్నెత్తి మాటని ఒక చిన్న పోస్టింగ్ పెడితే వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని చావబాదులు పోతున్నారే ఇదా మీరు చేసే న్యాయం చాలా తప్పు దయచేసి మీకు గుళ్ళు కట్టించుకునే సంస్కృతికి చరమగీతం పాడండి ఇలాగా ఒక శాంతియుత వాతావరణంలో నిరసన తెలియజేసే మహిళా మనులకి ఇలాగ చేయటం కూడా మానండి మొన్ననే నేను మీకు ఒక రిక్వెస్ట్ చేశాను ఏంటంటే మీకు ఒక సంస్కృతి ఉంది ఎవరైనా కష్టాల్లో ఉంటే ఓదార్చే గుణం మీకు ఉంది పెద్దలు పుజ్జులు రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణంతో గుండాగి మరణించిన వ్యక్తుల్ని కూడా మీరు ఇంటింటికి ఒక సంవత్సరం పట్టినా రెండు సంవత్సరాలు పట్టినా ఇంటింటికి తిరిగి వారిని ఓదార్చడం జరిగింది అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వలన కొన్ని గుండెలు ఆగినాయి
అప్పుడు ఆగినట్టే ఆయన మీద ప్రేమతో ఆగినాయి ఇప్పుడు షాక్ తోటి కొన్ని గుండెలు ఆగినాయి వారిని కూడా పరామర్శించవలసిన అవసరం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మీకున్న పనుల ఒత్తిడి వల్న మీరు అతి త్వరగా విశాఖకి తరలిపోదామన్న ఇంట్రెస్ట్ వల్న గాని మీరు ఓదార్పు యాత్ర మీరు చేయలేరు ఓదార్పు యాత్రని కాకుండా మనోధైర్య యాత్ర అన్న పేరుతో ఈ కరోనా ఈ ప్రభావం కాస్త తగ్గిన వెంటనే ఎవరెవరైతే వారి వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయారో అమరావతి రాజధాని ప్రాంతంలో వారి అందర్ని కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా అగైన్ ఐ యామ్ అండర్లైనింగ్ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజలకు వచ్చిన కష్టాల్లో భాగంగా మిగిలిన వాళ్ళు కూడా అధైర్యపడకుండా ఒక మనోధైర్య యాత్ర అంటే ఓదార్పు యాత్ర ఇన్స్పిరేషన్ తోనే అనుకోండి ఒక మనోధైర్య యాత్రగా నేను అతి త్వరలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఎవరైతే అసూలు బాసారో వారి ఇళ్ళకి నేను వెళ్ళి వారందర్నీ పరామర్శించి అందరికీ కూడా ధైర్యంగా ఉండండి న్యాయం గెలుస్తుంది అనేది చెప్పాలనుకుంటున్నాను అది మీకు చెప్పి చేయాలంటే తెలుసు కదా మీరు మాకు సమయం ఎవరు కాబట్టి మళ్ళీ మీకు మీడియా ముఖం ద్వారానే తెలియజేస్తున్నాను మీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చని ఛానల్స్ ఇక్కడ ఉన్నా మరి తప్పదు ఎందుకంటే కొన్ని ఛానల్స్ మరి రావు ఇది ఇంకొక చిన్న విషయం మా అమరావతి సోదర సోదరీమణులకి నేను తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే గతంలో ఎప్పుడో 2018లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఒక ఫైల్ అయిన పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం ఓకే అప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ల గురించి ఇప్పుడు కొన్ని అమరావతిలో కొత్తగా విభజన రాజధాని విభజన దాన్ని బట్టి అధికార ఏదైతే మనకి కొత్తగా ఆ జీవోల్ని స్టేటస్కో ఇవ్వటం జరిగిందో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు మన అమరావతి సోదర సోదరీమణులు దయచేసి ఎటువంటి కన్ఫ్యూజను మీరు అవ్వాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదని చెప్పి చెప్పారని చెప్పి కాస్త గాబరా పడుతున్నారు ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి దీనికి నిజంగా కూడా సంబంధం లేదు ఎందుకంటే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏమిటంటే ఫిబ్రవరి 18, 2014లో మా లోక్సభ అంటే అప్పుడు నేను సభ్యుణ్ణి కాదు తర్వాత 20 ఫిబ్రవరి 2014లో రాజ్యసభ ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు సంతకం అయ్యి జూన్ 2వ తారీఖు నుంచి అది అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది ఒకసారి ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనబడే చట్టం చట్టసభలో అనుమతి పొందిన తరువాత ఆ చట్టంలో ఏదైతే నిర్దేశించబడి ఉన్నదో దాని ప్రకారమే మనం ఇప్పుడు మీరు కోర్టుల్ని అప్రోచ్ అవ్వటం జరిగింది ఆ చట్టంలో నిర్దేశించిన ప్రకారమే చట్టాన్ని కరెక్ట్గా అన్వయించటమే ఇప్పుడు కోర్టులు చేయవలసిన పని ఆ చట్టంలో ఏమనుందో జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ గోపాల గౌడ గారు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది అందులో క్యాపిటల్ అనే ఉంది క్యాపిటల్స్ లేదు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఫామ్ చేస్తుంది ఆ కమిటీని తీసుకున్న నిర్ణయాల మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తుందని చెప్పి ఆ చట్టంలో ఉంది ఆ చట్టంలో ఉన్న ప్రకారం ఆ రాజధానికి అప్పటి ముఖ్యమంత్రి గారు ఒక కంబైన్డ్ డెవలప్మెంట్ మోడ్లో రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో ఓవరాల్గా ప్రజలకు కూడా ఉపయోగపడేలాగా రాష్ట్రం మీద బడ్డెన్ తగ్గేలాగా ఒక మహానగర నిర్మాణానికి ఆయన ఉద్దేశం ప్రకారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరితో రైతులందరితో 29,000 మంది రైతులతో సుమారు 33,000 ఎకరాలకి ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఒక యాక్ట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ని రాసుకోవటం జరిగింది ఆ చట్టం కూడా ఆ చట్టసభలో అప్రూవ్ చేసిన చట్టమే అది
సో కాబట్టి ఆ చట్టం ప్రకారం మీకు ఏదైతే అగ్రిమెంట్ చేశారో అగ్రిమెంట్ ని బ్రీచ్ చేసే అధికారం లేదు బ్రీచ్ చేస్తే ఇట్ ఇస్ ఇట్ కమ్స్ అండర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని నేను మొన్ననే చాలా స్పష్టంగా చెప్పాను ఆ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అది ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ హైకోర్టును కూడా మార్చి అధికారం అది సుప్రీం కోర్టు రాష్ట్రపతి అనుమతితో వచ్చింది కాబట్టి ఇక్కడ మన అసెంబ్లీ మన వాళ్ళు మన గవర్నర్ గారు అది అంత ఈజీగా మార్చేసేది కాదు ఇన్ని కూడా అంశాలన్నీ ఇమిడి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది ఆ చట్టం ఇంకా ఫోర్స్ లో ఉంది ఆ చట్టమే ఫోర్స్ లో లేకపోతే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలిసిపోతుంది కాబట్టి ఆ చట్టం ఫోర్స్ లోనే ఉంది ఆ చట్ట ప్రకారమే ఇంటర్‌ప్రిటేషన్ ఇప్పటి మన ఇప్పుడు హైకోర్టు గాని రేపు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టు గాని తప్పకుండా వెళ్తుంది ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూల మీద కూడా రంగుల మీద మూడు సార్లు వెళ్ళారు రమేష్ కుమార్ గారి మీద మూడు సార్లు వెళ్ళారు కాబట్టి వెళ్తుంది అందులో వెళ్తే ఆశ్చర్యపోవక్కర్లా డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది న్యాయస్థానాల్లో అన్న పరిపూర్ణ విశ్వాసం నాకుంది మీరు కూడా అదే పరిపూర్ణ విశ్వాసంతో ఉండండి ఎప్పుడో 2018 కేసుకు సంబంధించి వేసిన పిటిషన్ ని చూసి ఇప్పుడు ఈ విభజన చట్టంలోని అంశాలు కూడా ఆ పిటిషన్ లో పొందుపరుచుంది కాబట్టి మీరు దయచేసి అభద్రతా భావానికి గురవలసిన అవసరం ఏ మాత్రం లేదు కేవలం 2014 ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే మీ పోరాటం ఈ రోజు జరుగుతాంది దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా ఉందా లేదా అనే తీర్పు వస్తుంది తప్ప ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉందా కేంద్రం పరిధిలో లేదు అనేది కరెక్ట్ ఎందుకంటే కేంద్రం పరిధిలో లేదు రాజధాని ఎలాగ ఉండాలి అనేది చట్టంలోనే ఉంది ఆ చట్టాన్ని మళ్ళీ పార్లమెంట్ లో మెజారిటీ తోటి ఆ చట్టాన్ని రిపీల్ చేస్తే తప్ప ఏది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టాన్ని రిపీల్ చేస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న రిపీల్స్ ఆ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పార్లమెంట్ లో అప్రూవ్ చేసిన యాక్ట్ కి డీవియేషన్ ఉంటే అది న్యాయమా అది ధర్మమా అది కరెక్టా కాదా అని చెప్పవలసిన బాధ్యత ప్రస్తుతం హైకోర్టు రేపు మళ్ళీ మహారాష్ట్ర ప్రభుత్వం వెళ్తే సుప్రీం కోర్టుకే ఉందా తప్ప ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం చాలామంది నాయకులు చెప్పారు అది నిజం మనం దాని గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడవలసిన అవసరం లేదు సో టు సమ్మరైజ్ టుడే నెంబర్ 1 నన్ను అభిమానించే నాకు తొందరగా సెక్యూరిటీ రావాలని కోరుకున్న ప్రజలందరికీ అలాగే మా గౌరవనీయులైన ఆనరబుల్ స్పీకర్ లోక్సభ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ విచ్ హావ్ హెల్ప్డ్ మీ వారికి కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే అయ్యా గుళ్ళు కట్టించుకుంటాం మీకు వ్యక్తిగతంగా గుళ్ళు కట్టించుకుంటాం మానేయండి అది మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యేలకు చెప్పండి ఎందుకంటే పదవీ కాంక్షతో రోజుకో ఎమ్మెల్యే రోజుకో చోట ఇప్పుడు మీ గుళ్ళు కడతానికి రెడీ అయ్యారని చెప్పి తెలిసింది గుళ్ళు అయితే కట్టించుకోకండి హిందువుల మనోభావాలు దెబ్బ కొట్టకండి కావాలంటే మరి చర్చ్ కట్టుకోవచ్చో లేదో నాకు తెలియదు మీ మనోభావాలు దాన్ని ఒప్పుకుంటా లేదో నాకు తెలియదు అది మీ ఇష్టం మీ మతం మీ ఇష్టం మా మతం జోలికొచ్చి మా మతం వల్ల మనోభావాలు దయచేసి ఇబ్బంది పెట్టొద్దని మీకు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను మూడు మహిళా మనుల్ని దయచేసి అవమానించొద్దు ఒక శాంతియుతంగా గాంధేయవాదంలో వెళ్తున్న మహిళా మనుల్ని దయచేసి అవమానించొద్దు నాలుగు మా అమరావతి రైతులకు అమరావతి సోదర సోదరీమణులకు దెబ్బతినున్న మీరు కంగారు పడొద్దు ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రకారమే మీ పోరాటం మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం నాకు ఉంది అది మీకు ఉండాలి అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నాను ఎనీ క్వశ్చన్స్ మాట్లాడగారు అంటే నిన్న గాని మొన్న గాని గత 3 రోజులు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు మాట్లాడగారు నా రాజీనామా డిమాండ్ చేస్తున్నారు మనం మాట ఇచ్చాము మాట తప్పుతున్నాం కాబట్టి అందరం వెళ్దాము ప్రజల నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి అన్నారు దీనికి మంత్రి బొత్స గారు మాట అన్నారు రాజ్యాంగం చట్టాలకు లోబడే నిర్ణయాలు తీసుకున్నాము ప్రజాస్వామ్యంగా ఎన్నికైన వాళ్ళు ఎట్లా రాజీనామా చేస్తారు అని చెప్పేసి ఒక మాట అడిగారు మా బొత్స గారు అన్నారా బొత్స గారు సో త్వరలో చాలా థాంక్స్ వైజాగ్ లో శంకుస్థాపన కూడా చేయబోతున్నారు సీఎం మాటలను కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట ఏదన్నా మా బొత్స గారు ఒకటైతే చాలా స్పష్టంగా చెప్పారు బొత్స గారు నేను ఎన్నో సంవత్సరాలుగా మంచి స్నేహితులం నిజంగా బొత్స గారు ఈరోజు
ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళని రాజీనామా కోరటం అనేది తప్పని చాలా బాగా చెప్పారు. మా పార్లమెంట్లో ఐదుగురు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. అందులో ఒకళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా కూడా ఉన్నారు. వీరితో పాటు మా జిల్లా మంత్రి పేర్ని నాని గారు కూడా ఉన్నారు. వారికి మీ చక్కని ఈ చక్కని సందేశాన్ని కూడా చెప్పి నా రాజీనామా ఎందుకు కోరారో మరి నేను ఏదన్నా మీరందరే మహానుభావులు ప్రజాస్వామ్యబద్ధంగా నెగ్గారా మరి నేను అప్రజాస్వామికంగా నెగ్గానా అన్నది మరి నాకు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు డౌట్ వస్తుంది. బట్ ఎనీహౌ మా నలుగురు ఎమ్మెల్యేలకి ఇద్దరు మంత్రులకి దయచేసి మీ సువార్త వాణిని వినిపించి ఇటువంటివి మళ్ళీ మళ్ళీ అడగకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఈ చక్కని నిజాన్ని ఈ ప్రజాస్వామ్య విలువల్ని పబ్లిక్గా మీరు డైరెక్ట్గా మీరు నన్ను సపోర్ట్ చేసి చేస్తారని నేను అనుకోను. ఇండైరెక్ట్గా అయినా సరే సపోర్ట్ చేసినందుకు బొత్స సత్యనారాయణ గారికి కూడా నేను నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే కరోనా గురించి ఇంకా చూస్తున్నాం, రోజు రోజుకి రికార్డు మీద రికార్డులు, మన రికార్డులు మనమే బదులు కొట్టుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఒకటి చాలా హృదయ విదారకమైన సంఘటన ఏంటంటే, మా ఆల నానిగారు మరి అలా ఎందుకు అన్నారు, ఈజ్ మై కొలీగ్, మా జిల్లావాసి, ఉప ముఖ్యమంత్రి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. నథింగ్ టు ప్యానిక్, ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కేసులు వస్తున్నాయి. అంటే ఏంటి, టెస్టులు చేసినప్పుడు ఏదన్నా ముక్కులో కరోనా పెడుతున్నారు ఏంటి, ఎక్కువ టెస్టులు చేస్తే ఎక్కువ కేసులు రావటం ఏంటండి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు అర్థం పద్ధతి ఉందా, టెస్టులు చేస్తే రావటం ఏంటండి ఆల నాని గారు, దానికి ప్యానిక్ అవ్వకూడదా, ప్యానిక్ అవ్వకూడదు, కమిషన్ కోసం చెప్పి ముంచారు. ఇప్పుడు కొంప 10,000 కేసులా, ఢిల్లీ 4,000 కేసుల నుంచి నిన్న 700 కేసులకు వచ్చింది, మరి అక్కడ ఎందుకు పెరుగుతుంది, ఇదిగో ఇలాగే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదంటారేంటి, దేర్ ఈస్ ఎ నీడ్ టు ప్యానిక్. 10,000 అసలు ఏ రికార్డులకు బ్రేక్ చేసేసుకుంటా, మేము టెస్టులు చేస్తున్నాం కాబట్టి కేసులు పెరుగుతున్నాయి అంటారేంటి, అది చాలా అన్యాయం నాన్నగారు. మరి మీరు ఏమంటే మరి మీరు మనసులో మీరు మంచి ఉద్దేశంతో అని ఉంటారు, కానీ నథింగ్ టు ప్యానిక్, టెస్టులు చేస్తున్నాం కాబట్టి కేసులు ఉన్నాయంటే మిగిలిన చోట్ల టెస్టులు చేయట్లేదు కాబట్టి అక్కడ కూడా 10,000 కేసులు ఉంటాయి, లేకపోతే 20,000 కేసులు ఉంటాయి, వాళ్ళు చెప్పట్లేదు, మేము చెప్పామని మీరు చెప్పారా, మరేంటో మరి నాకైతే అర్థం కాలేదు. దయచేసి అంత ఈజీగా తీసుకోకండి, కరోనాని మనం కంట్రోల్ చేయవలసిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి దయచేసి కరోనాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆ మందులన్నీ కూడా ఉండేలాగా చూడండి. మీరు అరగంటలో బెడ్ అన్నారు, అరగంటలో బెడ్ నాకే ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, 24 గంటలు కాదు 48 గంటలు అయినా కూడా అసలు ఎక్కడ బెడ్లే ఖాళీ లేవు అని కంప్లైంట్లు వస్తున్నాయి. దయచేసి వెళ్ళొచ్చు నిదానంగా, కోర్టు ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు కోర్టు స్టేటస్కో వచ్చింది, రేపు స్టే రావచ్చు, ఏదైనా అక్కడ శంకుస్థాపనలు హడావుడు కాకుండా కరోనా కంట్రోల్ అయ్యే వరకు కాస్త కరోనా మీద ఫోకస్ పెట్టి ఆ తర్వాత కోర్టు మీకు అనుమతిస్తే వెళ్ళండి, లేదంటే కృష్ణానదీ తీరం బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు నిజంగా చెప్పాలంటే మీరు కృష్ణానదీ తీరంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగో కట్టుకోలేదు ఇల్లు, అదే పాప ఆయన దురదృష్టం. మీరు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, చక్కగా ఆఫీస్ కట్టుకున్నారు, మీకు ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత మీకు అంతా మంచి జరిగింది, మీరు ఊహించని మెజారిటీ, మనం ఎవరు ఊహించిన మెజారిటీ మనకు వచ్చింది, 151 స్థానాలు, 22 ఎంపీ స్థానాలు. మీరు కృష్ణానదీ తీరంలో ఈ పవిత్ర ప్రదేశంలో మీరు ఇల్లు ఆఫీసు కట్టుకున్న తర్వాత ఇంత మంచి జరిగింది. సరే విశాఖపట్నం కాకతీయాలం కావచ్చు, ఏమో ఏదైనా కావచ్చు, ఎప్పుడు అనుకున్నా సరే ఏదో విషాద సంఘటన జరుగుతుంది, అది యాదృచ్ఛికమే, నేనేమి అది దుస్సకినాలని నేను చెప్పట్లా, యాదృచ్ఛికం కావచ్చు కానీ టూ మెనీ యాదృచ్ఛికాలు జరుగుతున్నాయి. మీరు ఇక్కడ ఇల్లు గృహప్రవేశం చేసిన తర్వాత మీకు ఎంతో మంచి జరిగింది. సో మీరు వాస్తు పండితులతో కూడా మాట్లాడండి, వాస్తుకి మతానికి సంబంధం లేదు, వాస్తు పండితులతో మాట్లాడండి, మీ ఇల్లు వాస్తు, మీ ఆఫీసు వాస్తు అద్భుతంగా ఉన్నాయి, నేను చూడటం జరిగింది. కాబట్టి వాస్తు దృష్ట్యా అయినా ఈ ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఇంత అద్భుతంగా మంచి జరిగినందుకైనా కూడా, లేదు ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి గౌరవించైనా, లేదు ఆందోళన పడుతున్న రైతులను చూసి మీది డెఫినెట్గా మీది జాలిగుండి అనేది అందరికీ తెలుసు, లేకపోతే ఓదార్పు యాత్ర అన్ని
అన్నీ నెలపాటు మీరు చేయలేరు కూడా సో కాబట్టి దాని వల్న గాని అన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి 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 కనీసం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాన్న అమరావతి ఇక్కడి నుంచి మీరు ఒక క్యాంప్ ఆఫీసు ఆ లెజిస్లేటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో పెట్టుకునేలాగా ప్లాన్ చేయండి సార్ ఇది రాష్ట్ర ప్రజల తరపున ఎందుకంటే ఏ ఒపీనియన్ పోల్ పెట్టినా రాష్ట్రంలో అందరూ కూడా మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా 70-80% ఇంక్లూడింగ్ విశాఖపట్నంతో సహా వాళ్ళైతే అసలు కోరుకోవట్లేదు భయభ్రాంతులు అయిపోయి ఉన్నారు కాబట్టి మీరు అమరావతిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని అంతా కాకపోయినా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని అయినా సరే కొనసాగించమని చెప్పి నేను ముఖ్యంగా మిమ్మల్ని చేతులెత్తి జోడించి ఇది చేస్తే మీరు మళ్ళీ చెప్తున్నాను ఆ దేవాలయాలు అయితే కట్టించుకోవద్దు బట్ ప్రజల హృదయ దేవాలయాల్లో మీరు చిరస్థాయిగా క్రిస్టియన్ల హృదయాల్లో క్రీస్తుగా హిందువుల హృదయాల్లో వాళ్ళ వాళ్ళ మనోభావాలను గౌరవించుకునే దేవుడిగా కొలువై ఉంటారు గుళ్ళు కట్టుకుంటాం ఆపేయండి ప్రజల హృదయాల్లో కొలువయ్యేలాగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రజాభిష్టానికి అనుగుణంగా ఉండండి ఇంకా ప్రశ్నలు వద్దు అవును మనోధైర్య యాత్ర నేను అదే ఇది చూడాలి కదా ఎప్పుడు అవుతుందో చూసి వీళ్ళంతా సెక్యూరిటీ వచ్చిన తర్వాత డెఫినెట్గా అట్ ది ఎర్లియస్ట్ ఈలోపు ఆగస్టు 15 ప్రధానమంత్రి గారు రెడ్ ఫోర్ట్ కంపల్సరీగా ఉండాలి అలాగే ఆ రోజు రాష్ట్రపతి గారిది ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ రావాలంటే టైం పడుతుంది కాబట్టి ఆగస్టు మళ్ళీ 17, 18, 19 మాకు మా కమిటీ సమావేశాలు ఉన్నాయి సో ఆగస్టు 20 తర్వాత ఈ కరోనాను కూడా దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా ఈ నెలలోనే ఆగస్టు నెలలోనే నేను నా మనోధైర్య యాత్ర చేపట్టగలనని అనుకుంటున్నాను వేరే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండదు నేను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తని మా పార్టీ అధ్యక్షుణ్ణి అమితంగా ప్రేమించే వ్యక్తిని మా పార్టీని గౌరవించే వ్యక్తిని ఇందులో ఎటువంటి సందేహం లేదు ప్రభుత్వంలో కొన్ని మా పార్టీ అధ్యక్షుడు అనుకున్న దానికి అలాగే మా ముఖ్యమంత్రి గారు అనుకున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి ఎక్కడైతే తేడాలు వచ్చినాయో ముఖ్యంగా ఇళ్ల స్థలాలు నాకు తెలుసు ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నారో కూడా మా కలెక్టర్ గారి కంప్లైంట్లు వెళ్ళినాయి సో బట్ ఎమ్మెల్యేలు అందరూ తిరగబడ్డారు నా మీద అది కంప్లైంట్ వెళ్ళింది కలెక్టర్ గారికి అయినా సరే తిరగబడ్డారు సో మరి నిజంగా మరి నేను వాళ్ళని ఏమనలా వాళ్ళు స్పెసిఫిక్గా తినేశారని అనలేదు కానీ మరి వాళ్ళు ఎందుకు స్పందించారో తెలియదు కలెక్టర్ గారికి కంప్లైంట్లు వెళ్ళినాయి కలెక్టర్ గారు కంపల్సరీగా నేను నా నియోజకవర్గానికి ఇదివరకు ఎలా వెళ్ళానో అలాగే వెళ్తాను ఎటువంటి ఎందుకంటే నాకు సెక్యూరిటీ వచ్చిన తర్వాత నియోజకవర్గానికి వెళ్ళడానికి కాకపోతే నాకు సెక్యూరిటీ దేనికి నేను ఢిల్లీలో ఉండాలంటే నాకు సెక్యూరిటీ కావాలా నా నియోజకవర్గానికి రెగ్యులర్గా ఎవ్రీ వీక్ అంటే ఇప్పుడు కరోనా సందర్భంగా ఏంటంటే మొత్తం అంతా క్లోజ్ చేస్తారు మొత్తం ఆల్మోస్ట్ మా జిల్లా మొత్తం కర్ఫ్యూ వాతావరణంలో ఉంది ఎవరిని కూడా ఒక గ్రామం నుంచి కూడా ఇంకో గ్రామానికి కూడా వెళ్ళనివ్వని పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితి కొంచెం చక్కబడే వరకు కాస్త దూరంగా ఉంటాం అదర్వైజ్ ఎప్పటిలాగానే ప్రతి వారం పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు కనీసం వీకెండ్ పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు కనీసం వారానికి 3-4 రోజులు నియోజకవర్గంలో నా ప్రజలకి అందుబాటులోనే నేను ఉంటాను థ్యాంక్ యూ